మన ఆశ్రయదుర్గము, మన రక్షణకర్త, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన త్రియేక దేవుని ఘనమైన, శ్రేష్టమైన, పవిత్రమైన పాదాలకు అనంతమైన స్తుతులు, 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 స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభాభివందనలు తెలియచేసుకుంటున్నాను. సోమరేచ్యముల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును అని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో భక్తుల ద్వారా ఆయన మాటగా తెలియజేశారు. సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన దేవుడు భూచరములు, కేచరములు, జలచరములు అంతెందుకు దుమ్ముని, ధూళిని కూడా మనకు జ్ఞానం నేర్పించడానికి ఆయన వినియోగించగలరు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని దగ్గర నేను ధూళిని, బూడిద వంటి వాడనని తనను తాను తగ్గించుకోవడానికి ధూళి అనే మాట ఉపయోగించడం జరిగింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారే ధూళి, బూడిదే అయితే మీకు నాకు పోలిక పెట్టుకోవడానికి ఈ భూమి మీద ఇంకేమైనా మిగిలి ఉందా? పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు యాకోబుని పురుగుతో పోల్చారు. బిలాము ప్రవక్త కన్నులు తెరిపించడానికి గాడిదకి నోరిచ్చిన దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తు చేయడానికి ఈ రోజున ఒక చిన్న ఈగని దేవుడు ఉపయోగించుకోబోతున్నారు. టైటిల్ చూడగానే ఇదేదో సినిమా పేరులా ఉందే అనుకునేవారు కొందరైతే, ఇలా ఈగ అనే పేరు పెడితే జనమంతా ఎగబడి చూస్తారు అని వీడి వీడియో చేసాడని అనుకునేవాళ్ళు మరికొందరు. మీరు ఎలా అనుకున్నా సులభముగానో దుర్లభముగానో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుట దేవుని చిత్తమై ఉన్నదని పౌలు భక్తుడు అన్నట్లు, అందరూ కాకపోయినా ఈ వీడియో చూస్తున్న వారిలో ఒక్కరైనా తమ మనసును త్రిప్పుకొని దేవుని వైపు తిరిగితే ఆ తండ్రి పాద మహిమార్థమై నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలమైనట్లే. ఇక వివరాల్లోకి వెళితే మనం తెలుసుకోవాల్సింది ఈగ స్వభావం. అసలు ఈ ఈగ స్వభావం ఏమిటి, అది ఏం చేస్తుంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనం భోజనం చేస్తున్నప్పుడు, ఏదైనా త్రాగుతున్నప్పుడు, ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఒక ఈగ వచ్చి మొహం పైన మరెక్కడో వాలుతుంది. ఒకటి రెండు సార్లు దాన్ని మనం పట్టించుకోకపోయినా అది ఒక 10 సార్లు విసిగించేసరికి మనకి ఎక్కడ లేని అసహనం వచ్చేస్తుంది. ఆ అసహనంతో వీలైతే దాన్ని దొరికితే చంపేద్దాం అనుకుంటాం. లేదంటే ఇంట్లో ఉన్న భార్యను, పిల్లలను, అక్కను, చెల్లిను, అమ్మను ఇల్లు సరిగా శుభ్రం చేయలేదేంటి అని వాళ్ళ మీద అరిచేస్తాం. అలాగే సరిగ్గా భోజనం చేస్తున్నప్పుడు నన్ను కూడా ఒక ఈగ విసిగించేసరికి నాకు అసహనం వచ్చింది. ఆ అసహనం వచ్చినప్పుడు వద్దు అని చెప్పిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు నాకు విసుగు రాదా, నాకు బాధ కాదా అని ఆత్మదేవుడు నాలో మాట్లాడారు. ఉదాహరణకి ఒక త్రాగుబోతును తీసుకుందాం. త్రాగడం తప్పని తెలుసు, త్రాగితే ఇల్లు, ఒళ్ళు, కుటుంబం అన్నీ గుళ్ళవుతాయని తెలుసు. ప్రతి ఉదయం ఛా ఏంటి దరిద్రం, మానేద్దాంలే, పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది అని బాధపడి దేవుని సన్నిధికి వచ్చో, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులకో, భార్యకో, తల్లికో, ఎవరో ప్రేమించిన వారికైనా ఇంకా మరెప్పుడు ఈ పాపం చెయ్యను అని మాటిచ్చి మాట తప్పి మరలా మరలా తాగేవాళ్ళని మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఈ కేటగిరీస్లో ఒక త్రాగుబూతులు మాత్రమే కాదు, బూతులు మాట్లాడేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు, అశ్లీల చిత్రాలు చూసేవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు, ఇలా ఎంతోమంది కైనీలు, గుట్కాలని రకరకాల వ్యసనాలకు బానిసలై అల్లాడుతూ వదిలేద్దామనుకుని కూడా మరలా మరలా దానికే బానిసలై బ్రతుకుతున్న వాళ్ళు మనం రోజు చూస్తూనే ఉంటాం. వీరిలో ఇంకొక ముఖ్యమైన కేటగిరీ ఉంది, వాళ్లే కొండలు చెప్పేవాళ్ళు. వీళ్ళు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు బాగుపడిపోతుంటే వీళ్ళకి జ్వరం వచ్చేస్తుంది, అదే వాళ్ళు నష్టపోతే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఇంట్లో భర్తకు చెప్పి పక్కింటి వాళ్ళకి కుదిరితే 4 మాటలు కలిపి చెప్పేసి వదిన ఇది నీకు తెలుసా, ఈ విషయం నీకు తెలుసా అంటూ ఊరంతా ప్రచారం మొదలు పెడతారు. అంత మాత్రమే కాదు, అమ్మ ఆకలిస్తుంది అంటే కనీసం పిల్లల ఆకలి బాధ పట్టించుకోరు, భర్త ఆకలిస్తుంది అన్నం పెట్టమన్నా అక్కడుంది పెట్టుకు తినండి అంటూ చిరాకు పడతారు. ఇలా మనలో ఎవరైనా ఉంటే దయచేసి సరి చేసుకోండి, ఎందుకంటే విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది కనుక. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నవాడు మంచోడా అంటే ఖచ్చితంగా కాదు. నేను కూడా సాధారణంగా కోపం వస్తే చాలా ఆవేశంగా మాట్లాడతాను, కానీ అదే నోటితో దేవుని స్తుతించాలి అని గుర్తుకు వచ్చిన వెంటనే దేవుని క్షమాపణ అడిగేస్తాను, ఎందుకంటే దేవుడు కూడా కోపపడుడు కానీ పాపము చేయకుడి అని సెలవిచ్చారు. ఈగ స్వభావం కలిగి మళ్ళీ మళ్ళీ బ్రాంతి షాపుల మీద, వ్యర్థమైన స్థలాల మీద వాలేవాళ్ళు, మానేయాలని మాకు ఉంది బ్రదర్ కానీ ఎంత ప్రయత్నించినా వల్లకావడం లేదనుకునేవాళ్ళు, ఒక్కసారి వినండి, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం.
దయచేసి దేవుని సహాయం కోసం ప్రార్థించండి. దేవుని సహాయం ద్వారా వీటన్నింటినీ చేయించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఏకలాగా విసిగించే స్వభావం మనలో ఉండాలి, కానీ ఎప్పుడు ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది ప్రశ్న. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు న్యాయాధిపతి ఒకతనుంటాడు. అదే పట్టణంలో ఉంటున్న ఒక విధవరాలు తనకి తన ప్రతివాదికి న్యాయం తీర్చమని రోజు మన భాషలో చెప్పాలంటే ఈగలాగా ఆ రాజుని టార్చర్ చేస్తూ ఉండేది. ఆ న్యాయాధిపతి కొంతకాలం ఒప్పుకోలేదు. అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నా కూడా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చని తనలో తాను అనుకుని ఆమె సమస్యను పరిష్కరించి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆమె విసిగించిన విధానానికి ఆమెకున్న సమస్యను పరిష్కరించినప్పుడు ఆయన కోసం దివారాత్రులు మనం కనిపెట్టుచు మొరపెట్టుచు ఉంటే ఆయన మనకు న్యాయం తీర్చడా? తప్పకుండా న్యాయం జరుగుతుంది. కనుకని మాటి మాటికి విసుగకుండా ఆయన ఇచ్చేంతవరకు ప్రార్థించాలి. అయితే మనం గమనించాల్సిన విషయం, అక్కడ ఉన్నది అన్యాయస్తుడైన న్యాయాధిపతి అయితే మన విషయంలో మనకున్నది ప్రేమామయుడైన దేవుడు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన అవసరాలు అక్కరలు తీర్చకుండా ఉంటారా? అయితే ఇక్కడ మనం ఏ ఈగలాగా ఉన్నామనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏ ఈగలాగానా? ఇందులో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయా అనుకుంటున్నారా? అవును, తప్పకుండా ఉన్నాయి. సైన్స్ పరంగా చూసుకుంటే కొన్ని వేల జాతుల ఈగలు ఉండొచ్చు. అయితే మనకు తెలిసిన ఒక 4 ఈగలు, వాటి స్వభావాలు త్వర త్వరగా చెప్పి ముగించేస్తాను. మొదటిది ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈగ. ఈ స్వభావం కలవారితో మొదట్లో పోనీలే అనుకున్న పోను పోను వాళ్ళ మీద విసుగు, చిరాకు, అసహ్యం వచ్చేస్తాయి. సో ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు. రెండవది జోరీగ. ఎవరైనా ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నా, ఒక సంబంధం లేని విషయం గురించి ఊరికే విసిగిస్తున్నా, అబ్బా జోరీగలా నసపెట్టకురా అంటూ వాళ్ళ మీద అసహనపడతాం. సో ఈ స్వభావం కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైనది. మూడవది కందిరీగ. ఈ కందిరీగ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఇది సెల్ఫిష్ అన్నమాట. స్వార్థపూరితంగా ఆలోచించే వాళ్ళకి సంబంధించిన ఈ కందిరీగ స్వభావం కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైనది. ఇంకా ఎన్ని ఈగలు ఉన్నాయో అని అసహనపడకండి. ఇదే చివరిది తేనెటీగ. ఈ తేనెటీగ స్వభావం అందరికీ తెలుసు. ఎక్కడెక్కడి నుండో తేనెను సేకరించి ఒక చోట సమకూర్చి పెడుతుంది. దానిని ఎంతోమంది తిన్నారు, తింటున్నాం, ఆనందిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ వాటి కొరకు ప్రత్యేకమైన బాక్సులు ఏర్పాటు చేసి అప్పికల్చర్ అని వీటి మీద వ్యాపారం చేస్తూ బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఈగ తను బ్రతుకుతూ తన చుట్టూ ఉన్న వారికి మాధుర్యాన్ని పంచుతుంది. ఒక క్రైస్తవుని జీవితం కూడా ఇలా ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. ఈ కొద్ది మాటలు నా ద్వారా పలికించిన పరిశుద్ధ దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు, మీ బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులకండి. థ్యాంక్ యూ.